మాదక ద్రవ్యాల నిరోధానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కఠిన చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇందుకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ మాదక ద్రవ్యాల వినియోగదారులపై అదేవిధంగా వాటిని సేవించే వారిపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు ఎవరు విక్రయిస్తున్నారు వాళ్ళ మీద గట్టిగా చర్య ఉంటుంది. కౌరనీలు కె చంద్రశేఖరరావు గారు 2 times పోలీస్ వాళ్ళతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో ఈ మాదక ద్రవ్యాల సంబంధి స్పెషల్ రివ్యూ పెట్టి ఇంకా మంచి పని చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో గట్టిగా మా వాళ్ళు అంతా సిబ్బంది ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇక్కడ నేరణమఠ ప్రాంతంలో గోకుల్ నగర్లో జరిగిన దాడిలో ఒక ఇంటర్నేషనల్ ట్రాఫికర్ మార్క్ ఓలోబి అని ఆయన దొరికారు మనకు. ఆయనతో పాటు ఇక్కడ లోకల్ పిల్లలు కూడా 3 దొరికారు. వాళ్ళ దగ్గర నుంచి 38 grams కోకెన్, ఇంకా మిగతా సామానులు మొత్తం 9,10,000 విలువ ఉన్న అది ప్రాపర్టీ మనం సీజ్ చేశాము. వాళ్ళ మీద పక్క పీడియాక్ బుక్ చేసి పక్క కేసెస్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి కన్విక్షన్ దాకా మనం ప్రయత్నం చేస్తాం. మాదక ద్రవ్యాలు ఎవరైతే వినియోగిస్తున్నారో వారి మీద ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు ఇది 2 types. ఇప్పుడు ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆ కన్జ్యూమర్స్కి వాళ్ళ దగ్గర ఏ క్వాంటిటీ దొరుకుతుంది, ఆ దొరికిన క్వాంటిటీని బట్టి వాళ్ళ మీద చర్య ఉంటుంది. జనరలీ అది స్మాల్ క్వాంటిటీ ఉంటే అది 6 months to 1 year దాకా వాళ్ళకి శిక్ష ఉంటుంది. కమర్షియల్ క్వాంటిటీ దొరికితే మినిమం 10 years దాకా వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది. మాదక ద్రవ్యాల నిరోధంపై ప్రత్యేకంగా కళాశాలల్లో ఏ విధమైన అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు? మా దగ్గర కళాబృందం ఉన్నాయి ఇక్కడ భువనగిరి ప్రాంతంలో, తర్వాత ఇక్కడ మా హెడ్ క్వార్టర్లో. ఈ కళాబృందం ద్వారా మా అడివిజువల్ వన్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఈ మరో లోకం అని ఒక షార్ట్ ఫిల్మ్ మనము తయారు చేశాము. ఆ ఫిల్మ్ ద్వారా కావచ్చు. తర్వాత ఈ మాదక ద్రవ్యాల ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, తల్లిదండ్రి ఏం చేయాలా, తర్వాత ఈ పిల్లలు ఏమేం చేయాలా, తర్వాత టీచర్స్ ఏం చేయాలా, కమ్యూనిటీ ఏం చేయాలా, వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది, దానికి సంబంధి ఇది సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి ప్రతి ఒక్కరి ఈ మాదక ద్రవ్య నిర్మూలన కోసం పనిచేయాలని మన కలిసి పనిచేస్తున్నాం. మాదక ద్రవ్యాలు నిరోధంపై అంటే ప్రధానంగా వాటిని వాడేవారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇప్పుడు ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళందరికీ మా విజ్ఞప్తి, మీ జీవితాలు మీరు నాశం చేయకూడదు. ఈ ఎవరు మీకు ఫోర్స్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళతో దూరంగా ఉండండి. ఎక్కడ ఏ వాతావరణంలో మీరు తీసుకుంటున్నారు అక్కడ నుంచి కొన్ని రోజులు మీరు బయట వెళ్తే ఆటోమేటిక్గా ఇది మీరు అది యూ కెన్ స్టాప్ ఇట్ అనమాట. తర్వాత పేరెంట్స్ కూడా ఇలాంటి పిల్లలు వాళ్ళ నోటీస్కి వస్తున్నాయి, ఇమీడియట్లీ అది పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము డిఅడిక్షన్ కౌన్సిలింగ్ కోసం వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఈ మధ్యలో ప్రతి మంగళవారం మా రాచకొండ ఎల్బీ నగర్ క్యాంప్ ఆఫీస్లో అమృత ఫౌండేషన్ అని దేవికా మేడం వాళ్ళ కలీగ్ సహాయంతో ఈ డ్రగ్ అడిక్స్ ఎవరెవరు ఉన్నారు, ఫ్రీక్వెంట్లీ ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళకి డిఅడిక్షన్ కౌన్సిలింగ్ కూడా మన అది ఉచిత ఇస్తున్నారు. ఏమైనా ఒక ఎన్పి కూడా అక్కడ ఖర్చు లేదు. సో డ్రగ్ డాంట్ నుంచి వాళ్ళు బయట రావాలా అని ఆ ఉద్దేశంతో పేరెంట్స్తో పాటు మా ప్రయత్నం కూడా పక్కా ఉంటుంది. వీసాల గడువు పూర్తయినప్పటికీ నగరంలోనే తిష్ట వేసి ఇటువంటి అంటే మాదక ద్రవ్యాల విక్రయిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ఈ ఇల్లీగల్ స్టే ఓవర్ స్టే ఎవరు చేస్తున్నారు వాళ్ళది అంతా వెరిఫై చేస్తూ ఎవరు ఇట్లా డ్రగ్ ధందా కానీ ఇంకా వేరే ధందా చేస్తున్నారు అని మా నోటీస్కి వస్తే డెఫినెట్లీ విల్ సెండ్ దెమ్ బ్యాక్ టు దేర్ మదర్ కంట్రీ. మాదక ద్రవ్యాల నిరోధంపై కఠిన చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా వాటిని వినియోగిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం, కోర్టులో వారిని హాజరుపరుస్తామని చెప్పి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.